హాయ్ హలో నమస్తే అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో మా సిస్టర్ వాళ్ళు ఈరోజు అడిగారు అనమాట నన్ను అడగడం జరిగింది లేట్ అయిపోయింది ఇప్పటికేని ఏంటంటే రవ్వ లడ్డూలు చేసి చూపించక్క అని అడిగారు దానికి నేను లేట్ అయిపోయింది కాబట్టి ఇగో చేసి చూపిద్దామని ఈరోజు నేను వచ్చేసాను వచ్చేసేయండి మన కిచెన్లోకి ఏం కావాలో చూపించేస్తాను ఐటమ్స్ ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు బొంబాయి రవ్వ సుజీ రవ్వ ఇదే ఉప్మా రవ్వ కూడాను 2 కప్పులు తీసుకున్నాం మనం 1 కప్పు ఫుల్గా షుగర్ తీసుకోవాలి పంచదార 1 కప్పు ఫుల్గా అంటే పెద్ద సైజు ఒక కొబ్బరికాయ తీసుకొని తురుముకొని ఇలా పెట్టుకున్నాను అలాగే మనకి 1/2 కప్పు ఘీ కావాలి నెయ్యి పడుతుంది పాలు దాన్ని చుట్టుకోవడానికి కావాల్సినంత పాలు కావాలా 1 కప్పు తీసుకున్నాను యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్కి తక్కువ పడుతుంది వేసుకుందాం మనం అలాగే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఈ నట్స్ ఏంటంటే బాదం చిన్న చిన్న పలుకులు కోసి పెట్టుకున్నాను చిన్న చిన్న మొక్కలు అలాగే కిస్మిస్ జీడిపప్పు ఇవే మనకు కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు తయారు చేయడం నేను చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాం ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు బొంబాయి రవ్వని నెయ్యి వేసుకుంటాను 1 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు బొంబాయి రవ్వని వేపుకుందాం మనం ఇందులోను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్లోను మాడిపోకుండా వేపుకుందాం చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే కనుక మనకి మాడిపోకుండా రవ్వ మంచిగా వేగుతుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సరిగా వేగదు కూడాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వేపుకున్నాం కదా ఇంకా చాలు ఎక్కువ వేగితే బాగోదు చూసారు కదా ఈ కలర్లో వచ్చింది ఈ టైంలోనే మనం స్టవ్ కట్టేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుము వేపుకుందాం లైట్గాను కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుముని వేసి వేపుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనం పచ్చి కొబ్బరే ఎందుకంటే మనకి కొంచెం చెమ్మగా ఉంటుంది కాబట్టి ఉండలో నిల్వ ఉండాలి కాబట్టి రవ్వ లడ్డూలు కొంచెం మనం వాటర్ పోయే వరకు ఘీ వేసుకొని ఇలా వేపుకుందాం వేపుకున్నట్లయితే కనుక మనకి ఎన్ని రోజులే నిల్వ ఉంటాయి 1 నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి పచ్చి కొబ్బరి కూడా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా అదే దాంట్లోకి వేసేసుకుందామండి రవ్వలోనే చూడండి మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం వేసుకుందాం ముందు బాదం వేపుకుందాం బాదం కూడా వేగిపోయినాయండి బాదం ముక్కలు ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు బాదం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి జీడిపప్పును కూడా వేపుకుందామండి అదే ప్యాన్లోనే ఘీ ఉంది కదా ఇంకాను జీడిపప్పు కూడా వేగిపోయినాయి జీడిపప్పును కూడా మనం తీసేసుకుని ఇలా రవ్వలు వేసేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకుందాం లాస్ట్లో ఇవే ఉన్నాయి కదా మనకి ఇవి కూడా వేసుకొని కొంచెం వేగే వరకు వేపుకొని తీసేసుకుందాం కిస్మిస్ కూడా వేగిపోయినాయండి అవి కూడా ఇందులోనే రవ్వలో వేసేసుకుందాం ఇప్పుడు పంచదారను కూడా ఇందులో వేసేసుకోవాలండి మీరు స్వీట్ తిన్నంత ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోను అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటాయి
ఇప్పుడు మనం ఇప్పుడు ఉండాల చుట్టుకోలో మీకు చూపిస్తాను. అందరికీ తెలిసింది అనుకోండి, అయినా కానీ చూపియాలి కదా. పాలు వేసుకుని ఇందులోను పాలు కాసి పెట్టుకున్నాం కదా, మనం పాలను కూడా వేసుకుంటూ ఉండ చుట్టుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. బయట కొనుక్కోకుండా స్వీట్స్ ఇలా ఇంట్లో, ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు కదా, చేసి పెట్టారనుకోండి పిల్లలు బయట కొనండి బయట కొనండి అని అడగరు పేరెంట్స్ని. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, నెయ్యి వేసుకున్నాం, ఇంకేమీ కలపలేదు కాబట్టి, పాలు వేసుకున్నాం, కొబ్బరి వేసుకున్నాం కాబట్టి అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఉండ చుట్టుకుని ఇలా పెట్టుకుని ఆరాక మనం ఒక డబ్బాలో పెట్టుకున్నాం అంటే కనుక మనకి నెల రోజులైనా నిల్వ ఉంటాయి, పాడవ్వు. అన్నీ వేపుకున్నాం కదా, కొబ్బరి కూడా వేపుకున్నాం కాబట్టి ఇదిగో ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తింటుంటే మనకి పంటికి పంటి కింద డ్రై ఫ్రూట్స్ అవి తగులుతుంటాయి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఎక్కువగాను, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరిలో కాల్షియం ఉంటుంది బాగా, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇంకా బయట తినాలి స్వీట్స్ అనిపించదు. ఎలా చేసుకున్నామంటే కనుక నెలకు ఒకసారి చేసి పెట్టుకున్నా, పిల్లలకు రోజుకి రెండు పెట్టినా చాలా, వాళ్ళకు కూడా బలమే కదా. పాలు వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కొబ్బరి కూడా వేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేశాను. నాకైతే నోరు ఊరిపోతుంది చేసేసాను కాబట్టి. టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి చూపించాల్సిందే కదా మీకు, అప్పుడే కదా మీరు కూడా చేసుకుంటారు. టేస్ట్ చేస్తాను, టేస్టింగ్ టైం అండి, టేస్ట్ చేయాల్సిందే కదా, టేస్ట్ చేస్తాను. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ టచ్ చేయండి, ఆల్ని వస్తుంది ఆల్ని కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదిగోండి తినేస్తాను, నాకు చాలా తినాలి తినాలి ఆతృతీయపతం. చేసుకునే వరకు ఒకటే చేసుకున్నాక ఎప్పుడు తినే ఎప్పుడు తినేయలేని మీ అందరికీ తెలిసిందే కదా. మీకు కూడా ఇలాగ అనిపిస్తుందా? ఇదిగో ఇలాగే చేసుకోండి, ఇదే కొలతలతో ఇంతే. మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో కప్పు ఎక్స్ట్రా చేసుకుని ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇలా ఇదే కొలతలతో మీరు కూడా తయారు చేసుకుంటా కనుక ఇలాగే వస్తుందండి. టేస్ట్ చేస్తాను, చూపించేస్తాను మీకు. నూరూరు పోతుందండి నాకు, అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్, అబ్బాబ్బా చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తినేయాల్సిందే, కూర్చునే ఇంకా తినేస్తాను. బా ఫ్రెండ్స్ ఏ మాట కామాట చెప్పుకోరు, కానీ బయట కన్నా స్వీట్స్ కన్నా మరి ఎలా చేసుకుంటే కనుక హ్యాపీగా ఇన్న లాగించవచ్చు. హ్యాపీగా చేసుకోండి, సమ్మర్లో పిల్లలకి ఇలాగే పెట్టండి, మీరు తినండి. మరి ఒక రుచికరమైన వంటతో, మరి యొక్క కొత్త వంటతో మీ ముందుకు వస్తుంది. మీ ఉన్నసారి మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.